హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్సి నుంచి అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇది టెన్త్ అర్హత తోటి ఈ అయితే ఎంటర్ కావచ్చు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెన్ ఉమెన్స్ అయితే ఈ జాబ్లకు అప్లై చేసుకోవచ్చు ఇది టెన్త్ తోటి కాబట్టి చాలా మంచి అవకాశం అని చెప్పచ్చు ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంటు జాబ్ అంటే టెన్త్ హారా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లోకి మనమైతే ఎంటర్ అయ్యే మంచి అవకాశం ఇది మల్టీ టాస్కింగ్ స్టాప్ అంటే మనం సాధారణంగా బ్యాంకులలో అటెండర్లని మనం అక్కడ చూస్తుంటాం అంటే ఫైల్స్ అటు నుంచి ఇటు మూవ్ చేయడం ఇటు నుంచి అటు మూవ్ చేయడం కానివ్వండి ఆఫీసర్స్ ఏదైనా పని చేస్తే ఆ పని చేయడం కానివ్వండి ఇలాంటి జాబ్ చూస్తుంటా ఉంటాం కాబట్టి ఇలాంటి పనులే మనకు ఆఫీసులలో అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆఫీసులలో మనకి ఇలాంటి పనులు అవసరం ఉంటాయి కాబట్టి వాటి కోసం ఈ మల్టీ టాస్కింగ్ స్టాప్ని అయితే నియమించడం అయితే జరుగుతుంది ఈ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మూతులను అయితే ఖాళీలు అయితే ఉన్నాయి కాబట్టి మనకు ఇది మంచి అవకాశం మంచి అప్లై చేసుకోవడానికి ఈ జాబ్కు సంబంధించిన పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో మీకు నేను అందిస్తాను అంటే జీతభత్యాలు ఎలా ఉంటాయి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎలా అప్లై చేయాలి వాటి యొక్క ఏజ్ రిలాక్సేషన్ ఏంటి వాటి యొక్క డేట్స్ ఏంటివి అనేది కూడా నేను క్లియర్గా నేను స్టెప్ బై స్టెప్ అందిస్తాను కాబట్టి ఈ వీడియోని మొదటి నుంచి చివరి దాకా స్కిప్ చేయకుండా అయితే చూడండి నా ఛానల్ ఎవరికైతే ఏదైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి తర్వాత ఇది ఎవరికైతే నీడ్ అనిపిస్తుంది అంటే అవసరం అనిపిస్తుందో వారికి అయితే షేర్ చేసే అయితే చేయండి ఇక్కడ మనము ఈ జాబ్కు అప్లికేషన్ ఫీజ్ చూసినట్లయితే మనకు ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ డిజేబుల్డ్ క్యాండిడేట్కు సర్వీస్ అయితే ఎలాంటి అయితే ఫీజ్ అయితే లేదండి మనకు ఓబీసీ కానీ అన్ వాళ్ళకు ఓబీసీ మెన్ వాళ్ళకైతే మనకి ఇక్కడ ఫీజు హండ్రెడ్ రూపీస్ అయితే ఉందండి ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే అయితే ఇక్కడ టూ కేటగిరీలో పోస్టులు ఉంటాయి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అదేవిధంగా ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అంటే టూ కేటగిరీలు అయితే మనకు జాబ్స్ ఉంటాయి కొన్నిటికి అంటే కొన్ని జాబ్స్కి ఏమో ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కొన్నిటికేమో ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అన్రిజర్డ్ వాళ్ళకైతే కట్అప్ డేట్ ఉంటుందండి ఇక్కడ కట్అప్ డేట్ చూసినట్లయితే ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ వన్కి ఇది కట్అప్ డేట్ ఏజ్ కట్అప్ డేట్ అండి ఇక్కడ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా రిజర్వేషన్ ఉన్నది ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ మీన్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీకి అయితే ఫైవ్ ఇయర్స్ ఓబీస్కి అయితే త్రీ ఇయర్స్ ఫిజికల్ పర్సన్ విత్ డిజేబుల్డ్కి అయితే టెన్ ఇయర్స్ అదే పర్సనల్ రిజల్ట్లో ఓబీసీకి అయితే థర్టీన్ ఎస్సీ ఎస్టీకి అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంది అదేవిధంగా ఎక్సర్ మియర్స్కి త్రీ ఇయర్స్ ఈ విధంగా మనకైతే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకు ఉంది మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ విడోస్ కానీ డైవర్స్ ఉమెన్స్ జుడిషియల్ సెపరేటెడ్ అండ్ వర్ నాట్ అంటే మళ్ళీ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకైతే థర్టీ ఫైవ్ ఇయర్స్ అదే అందులో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫార్టీ ఇయర్స్ దాకా మనకు ఏజ్ రిలక్షన్స్ అయితే ఉందండి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే మనం ఈ జాబ్ రాయడానికి మనకు క్వాలిఫికేషన్ ఏంటంటే మెట్రిక్యులేషన్స్ అంటే టెన్త్ పాస్ అయితే సరిపోతుంది ఈ టెన్త్ సర్టిఫికేట్ ఎప్పటి వరకు ఉండాలి ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు మనకి టెన్త్ పాస్ అయి ఉంటే సరిపోతుంది మనం ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబులే హౌ టు అప్లై ఈ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇక్కడ మనకి ఇక్కడ సైట్ ఇచ్చారు ఎస్ఎస్సి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని అయితే నేను కింద మీకు అప్లికేషన్ యొక్క లింక్ కూడా ఇస్తాను నోటిఫికేషన్ యొక్క లింక్ ఇస్తాను మీరు నోటిఫికేషన్ కూడా ఒకసారి డౌన్లోడ్ చేసికొని ఒకసారి చదువుకున్న తర్వాతనే నోటిఫికేషన్ ఒకసారి చదువుకున్న తర్వాతనే మీరు దీనికి అప్లై చేయండి ఇక్కడ మనకు సెంటర్స్ చూసినట్లయితే సౌతర్న్ రీజియన్లో మనకు ఆంధ్రప్రదేశ్ పుదుచ్చేరి తమిళనాడు తెలంగాణ వస్తుంది ఇందులో మనకు సెంటర్లు చూసినట్లయితే మనకు తెలంగాణలో హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ ఉంది మనకు ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం ఉంది కాబట్టి మనకు మన దగ్గరలోనే ఎగ్జామ్ రాసే అవకాశం కూడా ఉంది కాబట్టి అందరూ రాయడానికైతే ప్రయత్నం చేయండి ఇక్కడ ఎగ్జాము టూ లెవెల్స్లో ఉంటుంది పేపర్ వన్ పేపర్ టూ పేపర్ వన్ ఏమో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి పేపర్ టూ ఏమో డిస్క్రిప్టివ్ టైప్ అంటే పెన్ అండ్ పేపర్ అంటే మనకు పెన్ను తోటి రాయాల్సి ఉంటుంది ఇక్కడ పేపర్ వన్లో మనకు ఫోర్త్ ఫోర్ కేటగిరీలో మనకైతే మార్క్స్ అంటే హండ్రెడ్ ఇక్కడ చూడండి మనకు హండ్రెడ్ మార్క్స్కి అయితే పేపర్ ఉంటుంది జనరల్ ఇంగ్లీష్ కానీ జనరల్ ఇంటలిజెన్స్ రీజనింగు న్యూమరికల్ హిట్యూడు జనరల్ అవేర్నెస్ నైంటీ మినిట్స్ అంటే వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఇస్తూ వన్ ట్వంటీ మినిట్స్ ఫర్ క్యాండిడేట్ ఎలిజిబుల్ ఫర్ స్క్రబ్ యాజ్ పర్ పారా ఓకే నైంటీ అంటే వన్ అండ్ హాఫ్ టైం ఇస్తాడు మనకి హండ్రెడ్ మార్క్స్ క్వశ్చన్ పేపర్కు ఓకే తర్వాత పేపర్ టూ ఎలా ఉంటుందంటే మనకు షార్ట్ వేస్తే లేదు ఒక లెటర్ రాయమంటారు అయితే ఇది ఇంగ్లీష్లో రాయమని చూ లేకుంటే ఎనీ జనరల్ లాంగ్వేజ్ అంటే మనం ఏ లాంగ్వేజ్లో చూజ్ చేసుకుంటే మనకు ఆ లాంగ్వేజ్ ఇక్కడ లాంగ్వేజ్ ఏంటంటే మనకు రాజ్యాంగంలో వచ్చిన లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో ఆ లాంగ్వేజ్ అండి మీ లోకల్ లాంగ్వేజ్లో ఇది మ్యాక్సిమం ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది థర్టీ మినిట్స్ టైం అయితే ఇస్తారు మనకు ఇక్కడ మనకు పోస్టులు వేకెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకోవచ్చు తెలంగాణలో చూసుకోవచ్చు ఇక్కడ తమిళనాడు అండ్ పుదుచ్చేరిలో మనం చూసుకోవచ్చు మొత్తం టోటల్గా అయితే ఎయిట్ నైట్ ఫైవ్ పోస్ట్లు ఉన్నాయి ఇక్కడ తెలంగాణ చూస్తే ఫైవ్ నైట్ టూ ఆంధ్రప్రదేశ్ అయితే ఎయిట్ పోస్టులు ఉన్నాయి ఇక్కడ తెలంగాణ చూసినట్లయితే అన్ని ధర టూ నాట్ సెవెన్ ఓబీసీ వన్ థర్టీ టూ ఎస్సీ సెవెంటీ సిక్స్ ఎస్టీ థర్టీ సెవెన్ ఎకనామికల్ వీకర్ సిక్స్కి అయితే ఫిఫ్టీ ఉన్న టోటల్గా అయితే ఫైవ్ నాట్ టూ పోస్టులు అయితే మనకు తెలంగాణలో కనబడుతుంది ఇక్కడ తెలంగాణలో చాలా మంచి అవకాశం చాలా ఎక్కువ పోస్టులు అయితే మనకి ఇక్కడ కనపడుతున్నాయి టోటల్గా ఓవరాల్గా ఆల్ ఇండియా లెవెల్లో చూసినట్లయితే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ వాళ్ళ యొక్క పోస్టులు ఏంటంటే ఏడు వేల ఐదు వందల యాభై ఒకటి అదే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఏజ్ వాళ్ళ పోస్టులు ఏంటంటే అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ పోస్టులు అయితే టోటల్గా ఓవరాల్గా అయితే నైన్ థౌజండ్ సిక్స్టీ నైన్ పోస్టులు అయితే మనకి ఇక్కడ మనకు కనపడుతున్నాయి కాబట్టి ఇంత పెద్ద భారీ మొత్తంలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కాబట్టి మంచి అవకాశం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కుట్టడానికి మంచి అవకాశం కాబట్టి దీన్ని అప్లై చేసేసుకొని మనము అయితే ఇంకోటి మనకి ఎప్పుడైతే అంటే మనకు హైయర్ క్వాలిఫికేషన్ అనేది ఈ జాబ్లోకి వెళ్ళాలా అనుకుంటాం వెళ్ళండి ఫస్ట్ మనకు నిలబడడానికి ఏదో ఒక అవకాశం అయితే కావాలి కాబట్టి ఫస్ట్ మనం ఈ జాబ్లు సెట్ కాండి తర్వాత ఇందులో కూడా మీకు ప్రమోషన్స్ ఉంటూ ముందుకు వెళ్ళిపోవడం అనేది కూడా జరుగుతుంది ఇక్కడ మనకు మెయిన్గా చూసినట్లయితే డేట్స్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ఫిఫ్త్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయినాయి ఆల్రెడీ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే మార్చ్ ట్వంటీ ఫస్ట్ లాస్ట్ డేట్ అండి లాస్ట్ డేట్ టైం కూడా చూసుకోండి నైట్ లెవెన్ థర్టీ మార్చ్ ట్వంటీ ఫస్ట్ మా లెవెన్ థర్టీకి లాస్ట్ టైం అండి అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ తర్వాత లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంటు మనము ఆన్లైన్ పీ పేమెంటు ట్వంటీ థర్డ్ మార్చ్ వరకు లెవెన్ థర్టీ వరకు చేసుకోవచ్చు ఈవినింగ్ లాస్ట్ డేట్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఆఫ్లైన్ చాలన్ని ట్వంటీ ఫిఫ్త్ మార్చు లెవెన్ థర్టీ వరకు చేసుకోవచ్చు అదేవిధంగా ఆ ఆన్లైన్ పేమెంట్ని మనము ఆఫ్లైన్ పేమెంట్ని బ్యాంకు ద్వారా ఇక్కడ ఇక్కడ పెట్టచ్చు అంటే ట్వంటీ నైన్త్ మార్చ్ వరకు మనము పే చేసుకోవచ్చు అది బ్యాంకింగ్ టైంలోనే చేసుకోవచ్చు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ టైమ్స్ అంటే మనకు టైర్ వన్ ఎగ్జామ్ అంటే పేపర్ వన్ ఎగ్జామ్ పేపర్ టూ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందంటే పేపర్ వన్ ఎగ్జామ్ ఇక్కడ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ వన్ టు ట్వంటీ జూలై టూ థౌజండ్ ట్వంటీ వరకు మనకైతే టైర్ వన్ ఎగ్జామ్ జరుగుతాయి అదేవిధంగా పేపర్ టూ ఎగ్జామ్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ కాబట్టి ఇది మంచి టైం కాబట్టి మీరు ఈ జాబ్స్ కన్నిటికీ ప్రిపేర్ అయ్యి మంచి ఈ జాబ్లు స్థిరపడి మంచి పొజిషన్కి వెళ్తారని చెప్పేసి నేను ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తాను థ్యాంక్ యూ అండి